హలో గైస్ నమస్తే దీస్ అజయకుమార్ కుమార్ మీరు చూస్తున్నారు ది గా యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ వాటి వీడియోలో మీకు లాగిటెక్ ఎంఎక్స్ మాస్టర్ టూ ఇయర్స్ ఈ మౌస్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో నేను దీని గురించి ఒక షార్ట్ అయితే చేశాను కానీ షార్ట్ కింద చాలా కామెంట్ అయితే వచ్చాయి ఆరు వేలు పెట్టేందుకు నమ్మే వెయ్యి రూపాయలు వస్తున్నాయి కదా కస్టమైజబుల్ బటన్స్ సో దీనికి ఏముంది స్పెషల్ అని చెప్పి స్పెషల్ ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి సో ఎవరైతే ఇది ఆరు వందలు పెట్టుకోనచ్చు నాలుగు మూడు వందలు పెట్టుకోనొచ్చు అన్నారో ఈ మౌస్ గురించి అయితే మీకు తెలుస్తుంది మీ ఒపీనియన్స్ మారచ్చు అందుకోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా హై గాయస్ అమెజాన్లో మనకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇంకా ఫ్లిప్కార్ట్లో బిగ్ బిల్ డేస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో ఆ సేల్స్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఒకటి మీకు ఆలోచనలకు అయితే రావాలి అసలు నిజంగా ప్రైస్ డ్రాప్ అవుతుందా లేకపోతే ముందున్న ప్రైస్కి ఇప్పటికేమైనా తగ్గిందా లేదా అని చెప్పి మనకు తెలుసుకోలేమన్నమాట సో డిస్కౌంట్ కనిపిస్తే చాలు ఆ ప్రైస్ డ్రాప్ అయినట్టు మనకు కనిపిస్తే చాలు అనమాట ఇల్లు కొనేస్తూ ఉంటాం ఒకసారి మీకు మీరే థింక్ చేసుకోండి ఎందుకంటే ప్రైస్ డ్రాప్ అయిందని చెప్పేసి ఎవరు చెప్పలేరు అలాంటప్పుడు మనం ప్రైస్ డ్రాప్ అయిందని ఎలా తెలుసుకోవాలంటే అందుకే అయితే బై హెడ్కే ఎక్స్టెన్షన్ అయితే తీసుకొచ్చాను ఇది మన క్రోమ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మీ దగ్గర పీసీ లేదా ల్యాప్టాప్ ఉన్నట్లయితే సింపుల్గా క్రోమ్లో అయితే ఓపెన్ చేయండి సర్చ్లో బై కే బిగ్ బిల్ అంటే కూపన్ అని చెప్పేసి అయితే సర్చ్ చేయండి సో మీకు ఫస్ట్లో వచ్చింది కదా ఓపెన్ చేసుకొని ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీరు క్లిక్ చేస్తే మీకు రూమ్లోకి అయితే యాడ్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు నేను ఏస్ నైట్రో ఫైవ్ అయితే ఓపెన్ చేశాను ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసరికి మనకు తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది సో ఇది నిజంగా ప్రైస్ డ్రాప్ అయిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు చూడొచ్చు మైనస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ అయితే చూపిస్తుంది సో నిజంగానే మనకు ప్రైస్ డ్రాప్ అయిందా లేదా అని చెప్పి జస్ట్ ఇక్కడ మనకు సైడ్లో ఒక ఎక్స్టెన్షన్ అయితే యాడ్ అయింది బయటకి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనమాట ఇది సో ఇక్కడ ప్రైస్ డ్రాప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడవచ్చు స్టార్టింగ్ ప్రైస్ మనకు నార్మల్ ప్రైజ్ వచ్చేసరికి మనకు ఒక లక్ష పదివేల రూపాయలు అయితే ఉంది సో ఇక్కడ మనకు ఏ డేట్లో ఏ రోజులో మనకు ప్రై ఎంత ప్రైస్ ఉందని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రైస్ వచ్చేసరికి మనకు తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది సో ఇది మనకు ప్రైస్ డ్రాప్ అయితే అయింది తర్వాత మనకు ఇక్కడ ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇన్ టూ త్రీ డేస్లో ఇక్కడ చూడొచ్చు మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ మీరు ఇన్ఏ వీక్ ఇన్ ఏ మంత్ కూడా సెట్ చేసుకోవచ్చు ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ మనకి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయితే ఉంది ఓకే తర్వాత ఇక్కడ వాచ్ ప్రైస్ మీరు క్లిక్ చేసి ఇక్కడ అలర్ట్ వెన్ ప్రైజెస్ అని చెప్పి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతవరకు అమౌంట్ తగ్గితే మేము తీసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇది ఎనభై వేలకు తగ్గాలి లేకపోతే ఎనభై ఐదు వేలు ఎనభై వేలు అని చెప్పేసి ఇక్కడ నేను సెట్ చేశాను ఇప్పుడు ఇక్కడ మెయిల్ పెట్టుకొని మన మెయిల్ ఉంటుంది కదా ఆ మెయిల్ పెట్టుకొని సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇది ఎనభై ఐదు వేలుకి వచ్చినప్పుడు మనకు ప్రైస్ డ్రాప్ అనేది మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది మన మెయిల్కి అప్పుడు తెలుసుకోవచ్చు ఇది ప్రైస్ డ్రాప్ అయిందా లేదా అని చెప్పేసి తర్వాత ఇక్కడ కూపన్స్ చూసుకున్నట్లయితే మనకు ల్యాప్టాప్ సంబంధించిన మొత్తం కూపన్స్ కానీ ఆఫర్స్ కానీ మొత్తం ఇక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు తర్వాత సెట్టింగ్స్ అయితే ఉంటాయి సో ఇది బయహెట్కే ఎక్స్టెన్షన్ సంబంధించి సెట్టింగ్స్ అనమాట సో గైస్ ఈ విధంగా మీరు జాగ్రత్త పడి ప్రైస్ డ్రాప్ అయిందా లేదా అని తెలుసుకొని ఆ తర్వాత అయితే మీరు పర్చేజ్ అయితే చేయండి అందుకోసమే మనకు బయహెట్కే ఎక్స్టెన్షన్ అయితే యూస్ అవుతుంది బైహెట్కే ఎక్స్టెన్షన్ సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి క్లిక్ చేసి అయితే మీ క్రోమ్కి అయితే యాడ్ చేసుకోండి మంచి మంచి డీల్స్ని మీరు సొంతం చేసుకోండి సో ఇందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంది మనం దేనికి కనెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని డివైసెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ చేయాలంటే రిసీవరా లేకపోతే బ్లూటూత్ అని చెప్పి సో కొన్ని కొన్ని ఉంటాయి కదా సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో బాక్స్ కంటెంట్స్ ఏం వస్తాయి ప్లస్ ఎన్ని డివైసెస్ కనెక్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఎయిటింగ్ చేసేటప్పుడు అప్పుడు మనకి ఈ మౌజ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇక మనం బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు మైక్రో యూఎస్బీ కేబుల్ ఆ తర్వాత వచ్చేసరికి ఒక రిసీవర్ చూడడానికి ఉంటుంది తర్వాత ఒక యూజర్ మ్యాన్ అయితే ఉంటుంది ఇంకా ఫైనలీ మనకు మౌస్ చూడడానికి అయితే ఉంటుంది చాలా ప్రీమియంగా ఉంటుంది పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు మనం దీన్ని ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం గాయస్ ఇది కనెక్షన్ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఈ రిసీవర్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా కనెక్ట్ చేస్తే చాలు మనం రిసీవర్ ద్వారా కూడా మౌజ్ అయితే యూజ్ చేయొచ్చు గాయస్ ఇక్కడ చూడవచ్చు మనకు వన్ టూ త్రీ అయితే ఉంది సో ఈ విధంగా మనం క్లిక్ చేస్తూ ఉంటే వన్ టూ త్రీ ఈ విధంగా మనం త్రీ డివైసెస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట గాయస్ ఫస్ట్ మీరు లాగే ఆప్షన్స్ ప్లస్ అని చెప్పి ఈ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లాగి ఆప్షన్స్ ప్లస్ అని చెప్పేసి సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఆర్ లెటర్ అని చెప్పి కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి డౌన్లోడ్ అవుతుంది ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇలా అయితే వస్తుంది జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ అయితే చేశాను ఇక్కడ దీనికి ఛార్జింగ్ ఎంత ఉంది ప్లస్ దేనితో కనెక్ట్ అయింది బ్లూటూత్తో కనెక్ట్ అయిందా రిసీవర్తో కనెక్ట్ అయిందా అని చెప్పేసి సో నేనైతే బ్లూటూత్తో కనెక్ట్ చేశాను రిసీవర్తో అయితే కనెక్ట్ చేయలేదు సో అందుకని చెప్పి ఇక్కడ మనకు బ్లూటూత్ అయితే ఆప్షన్ చూపిస్తుంది సో తర్వాత ఇక్కడ వచ్చేసరికి యాడ్ డివైస్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ రిసీవర్ పెడితే మనకు రిసీవర్ అయితే చూపిస్తుంది మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న కదా బ్లూటూత్ అని చూపిస్తుంది అనమాట సో బ్యాక్ అయితే వెళ్ళిపోదాం తర్వాత ఇక్కడ నా అకౌంట్ అయితే ఉంది ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే మీ అకౌంట్ అయితే అడుగుతుంది గూగుల్ అకౌంట్ సో గూగుల్ అకౌంట్ అయితే ఇచ్చేసేయండి తర్వాత సెటింగ్ లో మనకు కలర్ థీమ్స్ కానీ ఇలా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ మౌజ్ మీద అయితే క్లిక్ చేయాలి సో ఇక్కడ కనిపిస్తుంది కదా మౌజ్ ఇమేజ్ సో ఇది నేను వాడుతున్న మౌజ్ అనమాట లాగ్టెక్ ఎంఎక్స్ మాస్టర్ టూ ఇయర్స్ సో దీని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం చూడొచ్చు బటన్స్ పాయింట్ అండ్ స్క్రోల్ ఫ్లో సెటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి సో లో మనం మౌజు తగ్గట్టు సెటింగ్స్ అయితే ఇక్కడ మనం చూడడానికి అయితే ఉంటాయి సో పాయింట్ అండ్ లో మనం ఇక్కడ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు అనమాట సో ఇది నార్మల్ గా మీరు డిఫాల్ట్ గా వదిలేయండి తర్వాత ఫ్లో ఇవన్నీ మనకు అవసరం లేదు సో మనకు మెయిన్ కావాల్సింది ఈ బటన్స్ యొక్క కస్టమైజేషన్ సో ఇక్కడ మీరు చూసారు కదా నేను ఆడిషన్ కి ప్రీమియర్ ప్రో కి సో ఇది వచ్చేసి ఓల్డర్ వర్షన్ అంటే నార్మల్ వర్షన్ అనమాట ఇప్పుడు నడుస్తుంది ఇది వచ్చేసరికి బీటా బీటా వర్షన్ అనమాట ఇదైతే వాడుతున్నాను ఇది ఈ రెండు అయితే వాడుతున్నాను అనమాట ఈ రెండింటికి నేను కస్టమైజబుల్ బటన్స్ అయితే సెట్ చేశాను సో ఆడిషన్ కూడా నేను ఆడియో ఎడిటింగ్ అయితే చేస్తాను అనమాట ఈ సాఫ్ట్వేర్ లో దానికి కూడా అయితే నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను చూడొచ్చు ఇక్కడ వీటిని యూస్ చేసి అయితే మీరు ఎడిటింగ్ అనేది చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ప్రీమియర్ ప్రో చూపిస్తాను ఇక్కడ మీకు ప్రీమియర్ ప్రో లో నేను షిఫ్ట్ డిలేట్ కి పెట్టుకున్నాను ఫార్వర్డ్ కి కంట్రోల్ షిఫ్ట్ కే వీడోని అయితే కట్ చేయడానికి తర్వాత గెచ్ఛర్స్ హార్జెంటల్ స్క్రోల్ సో ఈ విధంగా కొన్నిటికైతే సెట్ చేసుకున్నాను సో మెయిన్ నాకు యూజ్ అయ్యేది ఏంటంటే ఏర్ కట్ చేసేటప్పుడు ఏర్ కట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతిసారి కీబోర్డ్లో పోయి ఐవి ఇవి షార్ట్ కట్స్ చేసుకొని కష్టం కష్టమవుతుంది సో సింగిల్ క్లిక్తో మనం అన్ని చేసుకోవాలంటే మాత్రం ఈ మౌస్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మెయిన్ నేను ప్రోలో వాడేది ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ వచ్చేసరికి ఇదనమాట సో ఇక్కడ అయితే ఒక బటన్ కనిపిస్తుంది కదా సో ఈ బటన్ అయితే యూజ్ చేస్తాను తర్వాత ఇక్కడ బాటంలో మనకు కంట్రోల్ షిఫ్ట్ కి క్లిక్ చేసినట్లయితే మనకు కట్ అయిపోతుంది వీడియో అనేది సో కట్ చేసి ఈ పక్క ఆ పక్క రెండు పై వైపు కట్ చేసుకుని జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకు షిఫ్ట్ డిలీట్ అయిపోతుంది అనమాట సో ఇవన్నీ మీకు ప్రీమియపర్లకు వెళ్ళి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు చెప్తే మీకు ఏం అర్థం కాదు తర్వాత ఆడిషన్ ఆడిషన్ సంబంధించి ప్రతి ఒక్కడైతే చేశాను అనమాట ఒక ఆడియోని ఎడిటింగ్ చేయడానికి నేను తీసుకున్న టైం వచ్చేసరికి జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ లో నేను ఆడియో అనేది ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకుంటాను సో సెటప్ చేసుకున్నాక మనకు ఏటింగ్ అనేది చాలా స్పీడ్ గా అయితే అవుతుంది సో మొత్తం ఎలా చూపిస్తాను మీకు ఇక్కడ నేను త్రీ సాఫ్ట్వేర్స్ అయితే తీసుకున్నాను సో ప్లస్ సిమ్ క్లిక్ చేసినట్టయితే అయితే మనం ఏదైనా అప్లికేషన్ యాడ్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ నేను ప్రీమియర్ ప్రో యాడ్ చేశాను కదా సో అందుకని ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది సో ప్రీమియర్ ప్రో తీసుకుందాం ఈ ప్రీమియర్ ప్రో లో దీనికి ఇది కీబోర్డ్ షార్ట్ కట్ ఎలా యాడ్ చేసాను చూద్దాం ఇప్పుడు ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు కి సైడ్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా కీబోర్డ్ షార్ట్ అని చెప్పేసి సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు చాలా యాక్షన్స్ అయితే చూడడానికి ఉంటుంది సో ఆ యాక్షన్స్ లోనే మనకు కీబోర్డ్ షార్ట్ అని చెప్పేసి ఒక సెటింగ్ అయితే ఉంటుంది సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఏదైనా షార్ట్ కట్ అనేది ఎసైన్ అయితే చేసుకోవచ్చు సో ఎలా ఎసైన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు షిఫ్ట్ డిలేట్ మనం ప్రీమియం ప్రో ఓపెన్ చేద్దాం గైస్ ఇది నేను రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్ అనమాట ఇప్పుడు మనం ఏరో అయితే యాడ్ చేసుకున్నాం సో ఇప్పుడు పనికిరాని క్లిప్ ఏదైనా ఉంటే అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ మనం కట్ చేయాలంటే చేస్తాం సో ఇక్కడ రేజర్ టూల్ తీసుకొని కట్ చేస్తాం నార్మల్గా లేదంటే కీబోర్డ్లో షార్ట్ కట్స్ అయితే ఉంటాయి కంట్రోల్ షిఫ్ట్ కే క్లిక్ చేసినట్లయితే మనకు కట్ అవుతుంది సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే డిలీట్ చేస్తాం డిలేట్ చేసిన తర్వాత ఇక్కడ రిపిల్ డిలేట్ చేస్తాం ఈ కాలి పేసిన సెలెక్ట్ చేసి రిపిల్ డిలీట్ అయితే చేస్తాం సో ఇది కొద్దిగా మనకు టైం టేకింగ్ అనమాట ఇదంతా లేకుండా మనం సింపుల్గా అంటే ఒక క్లిప్ని వన్ సెకండ్లో ఎలా కట్ చేయాలి లాగ్ ఆప్షన్స్ అయితే మళ్ళీ ఓపెన్ చేశాను ఇప్పుడు మనం షార్ట్ కట్ ఇక్కడ ఏం పెట్టాం కంట్రోల్ షిఫ్ట్ కే అని చెప్పి ఇక్కడ మనం అసైన్ అయితే చేసాం సో ఇప్పుడు మనం ఏ బటన్కి అసైన్ చేసాం ఇక్కడ బాటంలో కనిపిస్తుంది కదా సో ఈ బటన్కి అయితే మనం అసైన్ చేసాం ఇప్పుడు ఈ క్లిప్ని అయితే కట్ చేద్దాం ఈ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను చూడొచ్చు కట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు అయితే తీసుకున్నాను సో ఇదంతా ఖాళీ ప్లేసే కాబట్టి ఈ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బటన్ క్లిక్ చేస్తున్నాను బాటంలో ఉన్న బటన్ని సో కట్ అయ్యింది దీన్ని షిఫ్ట్ డిలీట్ చేయొచ్చు అంటే ఇది డిలీట్ అయిపోయి ప్లస్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది కూడా డిలీట్ అయిపోతుంది సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు మనం షిఫ్ట్ డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట సో డిలీట్ అయిపోయి మనకు గ్యాప్ కూడా డిలీట్ అయిపోయింది ఇప్పుడు దానికి షార్ట్ కట్ వచ్చేసరికి నేను ఈ సెంటర్లో కనిపిస్తుంది కదా ఈ బటన్కి ఈ షార్ట్ కట్ని అయితే అసైన్ చేశాను షిఫ్ట్ డిలీట్ సో ఇక్కడ చూసారు కదా మీరు షిఫ్ట్ డిలీట్ అని చెప్పి అయితే నేను అసైన్ అయితే చేశాను సింపుల్గా షిఫ్ట్ డిలేట్ ప్రెస్ చేశాను సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎస్ఎన్ అయితే అయిపోయింది ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ప్రీమియం ఓపెన్ చేసి ఏ మనం కట్ చేసాము జస్ట్ ఈ బటన్ కాలి సో ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అయితే అయిపోతుంది చూడవచ్చు ఇక్కడ సో సింపుల్గా డిలీట్ అయిపోయింది మీకు టైం టేకింగ్ అనేది ఎక్కువసేపు ఉండదు వీడియో ఎడిటింగ్ కూడా మీరు చాలా ఫాస్ట్గా అయితే చేయగలరనమాట సో ఈ విధంగా మీరు ఈ మౌస్తో కొన్ని షార్ట్ కట్స్ అనేవి అసైన్ చేసుకొని మీరు ప్రీమియర్ ప్రోలో కావచ్చు ఆఫ్టర్ అఫెక్స్ ఆడిషన్ ఇంకా మనకు నచ్చిన యాప్స్కి అయితే మనం అసైన్ అయితే చేసుకోవచ్చు కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అందుకని చెప్పి నేను స్పెషల్ అయితే అన్నాను ఇలా ఏ విధంగా మీరు ఏ మౌస్కి అయితే సెట్ చేసుకోలేరు ఎందుకంటే ఇది లాగిట్ అయితే తీసుకొచ్చారు ఎంఎక్స్ మాస్టర్ ఎంఎక్స్ మాస్టర్ టూ ఇయర్స్ ఎంఎక్స్ మాస్టర్ త్రీ ఇయర్స్ సో ఈ విధంగా అయితే కొన్ని మౌసెస్ అయితే తీసుకొచ్చారనమాట మొత్తం కస్టమైజబుల్ బటన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఇప్పుడు మనం వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయినాక మనం ఏం చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తాం సో ఎక్స్పోర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం సింపుల్గా ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేస్తే చాలు మనకు ఎక్స్పోర్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది లేదంటే మనకు షార్ట్కట్ వచ్చేసరికి కంట్రోల్ ఎం కంట్రోల్ ఎం క్లిక్ చేసినట్లయితే మనకు ఎక్స్పోర్ట్ పేజ్కి అయితే వెళ్తుంది ఇప్పుడు అదే మనం ఎస్ఎన్ చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రీమియర్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ ఎక్స్పోర్టింగ్ పేజ్కి అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి ఈ బటన్కి అయితే ఈ కీబోర్డ్ షార్ట్ కట్ని ఎస్ఎన్ అయితే చేశాను కంట్రోల్ యామ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో కంట్రోల్ యామ్ అయితే పెట్టాను ఇప్పుడు నేను ఎసైన్ చేసిన బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను సో డైరెక్ట్గా మనకి ఎక్స్పోర్ట్ పేజ్కి అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు సో అది చూసారు కదా వీడియో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి అండ్ ఈ మౌజ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం అనేది కింద తెలియజేస్తే నేను కూడా తెలుసుకుంటాను సో ఈ మౌజ్ ఆరు వేలు పెట్టి కొన్నా కదా సో ఇది వర్తుపూర్లా కాదా అనేది మీరే చెప్పాలి నా వరకు అయితే ఇది వర్తుపులే సో ఇందులో ఉన్న ఫీచర్స్ అలాంటివి అనమాట ఎవరు ఊరికినే ఇది ఆరు వేలు పెట్టి అమ్మడు అమ్మాడంటే సో అది సేల్కి పెట్టాడంటే ఇందులో ఉన్న స్పెషాలిటీ అలాంటిది అందుకని చెప్పేసి చాలా మంది కూడా ఈ అయితే ప్రిఫర్ చేస్తారు నాకు ఎయిటింగ్ అనేది చాలా ఫాస్ట్ అయితే అవుతుంది ఇందులో అందుకని చెప్పి ఇది తీసుకున్నా ఇంకా దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో స్టాక్ ఉంటే ఇస్తాను స్టాక్ లేకపోతే ఇవ్వలేను సో ఒక్కోసారి స్టాక్ ఉంటుంది ఒక్కోసారి సేల్ సేల్స్ అయితే అయిపోతున్నాయి అనమాట స్టాక్ అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది సో స్టాక్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో కాస్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి నన్ను కొద్దిగా బూష్ అయితే చేయండి కొంచెం కొంచెం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్